హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మన వీడియోని ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ వాళ్ళకి లంచ్ బాక్సెస్ కోసం పిల్లలకి పెద్దగా ఏం రెసిపీ ప్రిపేర్ చేయాలని ఇంట్రెస్ట్ లేదండి. సో అందుకని ఫాస్ట్గా అయిపోయేటట్లు సాంబార్ రైస్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని నీట్గా వాటర్ అయితే వేసి పక్కన పెట్టేసుకున్నాను. నిజంగా ఎప్పుడైనా మీకు అంటే వంట చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకసారి మనం కుక్కర్లో తాళింపు పెట్టి పెట్టేసుకుంటే మనకి ఈజీగా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు బియ్యంతో పాటే మనం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ అయితే సరిపోతుంది. అందులో కూడా వాటర్ వేసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. రైస్ అనేది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి, 10 మినిట్స్ అయినా సరిపోతుంది. ఇంకా అవన్నీ నానపెట్టేసుకొని మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ రైస్ సాంబార్ వేసిన మనం వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మా పిల్లలు అవి కొంచెం స్మాష్ అయితే తినరండి. ముక్కలు సాంబార్లు ఎలా ఉంటాయో ముక్కలు అలా ఉంటే తింటారు ఇష్టంగా. అందుకని ఇందులో ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ నార్మల్గా ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు అయితే కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఈ సాంబార్ రైస్లో మనం ములక్కాయ కానీ సొరకాయ కానీ ఏమి వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉందండి. సాంబార్ రైస్ మాత్రం నిజంగా మస్ట్ ట్రై అని చెప్తానండి, అంత బాగుంది. మా గౌతమ్ అయితే ఈ రెసిపీ అవుతుందని చెప్పి కుక్కర్ పెట్టాను స్మెల్కి, వాడు వంటగదిలో వచ్చి అమ్మ సాంబార్ రైసా అని చెప్పి నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అసలు వాడికి అంత ఇష్టం అండి సాంబార్ అంటే. కాకపోతే నేను రెగ్యులర్గా చేయనండి, వీక్ వన్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తాను. పప్పు టమాటా లేదంటే పప్పు ఆకుకూర చేస్తూ ఉంటాను కదా, అందుకని సాంబారు ఒకసారి మాత్రమే చేస్తాను అన్నమాట. ఇంక ఇక్కడైతే మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ వల్లే మనకి ఇంకా టేస్టీగా వస్తుంది అన్నమాట. సో ఇంక తర్వాత మనం ఇందులో ఏంటంటే మినప్పప్పు, శనగపప్పు ఏం వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది అన్నమాట. నార్మల్గా మనం శనగపప్పు మినప్పప్పు కూడా వేసేస్తాం కదా, సో ఈ రెసిపీలో అవసరం లేదు. జస్ట్ మనం ఆయిల్లో వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా వెల్లుల్లిపాయలు. ఇందులో మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఏంటంటే అండి మిరియాలు అండి. మిరియాలు ఖచ్చితంగా వేసుకోండి. మీకు ఇంకా ఓపిక ఉంటే ఎండుమిర్చిని, వెల్లుల్లిపాయని, జీలకర్రని దంచి వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది మిరియాలు కూడా కలిపి. సో నేను ఏంటంటే అంత టైం లేక ఫాస్ట్గా చేసేస్తున్నాను, ఇలా డైరెక్ట్గా వేసినా కూడా పర్లేదు. సో నేనైతే ఇలా వేసేసుకున్నాను. కొంచెం తాలింపు అంతా వేగిన తర్వాత అందులో ఆనియన్స్ అనేవి కొంచెం మనం పెద్దగానే కట్ చేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకుంటే బాగోదు. కొంచెం పెద్దగా కట్ చేసుకుని టమాటోస్ కూడా ఒక చిన్ని టమాటోస్ 2 తీసుకున్నాను, పెద్ద ఆనియన్ 1 తీసుకున్నానండి. ఇంకా అవి 2 కట్ చేసి వేసేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోండి. ఇంకా వేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి మనం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు, ఇంకా ధనియాల పొడి, ఇంకా కారం, మెయిన్ ఏంటంటే సాంబార్ పొడి అండి. సాంబార్ పొడి అయితే ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో నేను సాంబార్ పొడిని అయితే 1½ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి, అది ఇంట్లో చేసుకున్నాను, ఇంకా మంచి ఫ్లేవర్తో ఉందన్నమాట. సో ఇప్పుడు సాంబార్ పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా మనం ఒకసారి కలిపేసుకున్నాం. ఇంకా సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కలుపు వేసుకుంటున్నాను, ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. రైస్ కూడా వేస్తాం కాబట్టి దానికి సరిపడా వేసేసుకుంటున్నాను నేను ఒకసారి. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క 1 మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇంక ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి, ఆ బియ్యం కందిపప్పుని యాడ్ చేసేసుకోవాలి వాటర్ లేకుండా. యాడ్ చేసేసుకొని ఆయిల్లో ఒక్క 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఈ రెసిపీని మనం ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. పిల్లలైతే అస్సలు వద్దనకుండా తినేస్తారనమాట, అంత బాగుంది. ఇంక ఈ రైస్ని అంతా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే నేను 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను, ఇంకా 1/2 కప్ కందిపప్పుకి 1½ గ్లాస్ వాటర్ అనమాట అలా వేసుకున్నాను అనమాట. అంటే మనం నార్మల్గా గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ కదా వేసుకుంటాము, ఇక్కడైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అనమాట. సో టోటల్గా నేను 4½ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇంకా వేసేసుకొని మనం సాల్ట్ చెక్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ సరిపోతాయండి, ఎందుకంటే మనం 10 మినిట్స్ పాటు మనం నానబెట్టాం కదా బియ్యం కందిపప్పుని, చాలా త్వరగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ అయితే సరిపోతుంది.
ఇంకా కుక్కర్ స్టవ్ పైన పెట్టేసి ఒక పక్కన ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ రోజు ఏంటంటే నేను నార్మల్గా ఇప్పుడు పల్లి చట్నీ అయితే చేస్తూ ఉంటాను, బోర్ కొట్టింది, ఈ రోజు ఆనియన్ చట్నీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే 3 విజిల్స్ వచ్చేసాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేను చింతపండు రసం అయితే యాడ్ చేశానండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. చింతపండు రసం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు మన సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. నేను వీడియో ఆన్లో పెట్టుకున్నాను అనుకున్నానండి, కానీ పాజ్లో ఉండదు, చూసుకోలేదు, అందుకని ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. సో మీరైతే కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా పైన వేసుకోండి, చాలా బాగుంటుంది. సో నేనైతే 1½ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి. భూమికి అంత ఇష్టం ఉండదు, అందుకే కొంచెం తగ్గించాను, లేదంటే ఇంకా ఎక్కువ వేసుకుంటాను నెయ్యి అయితే. అంతేనండి, మనకి దాల్ రైస్ అయితే రెడీ అయిపోయింది, సాంబార్ రైస్ అని కూడా అంటారు. సో మనకైతే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ చట్నీ చేసుకుంటున్నానండి. సో దానికోసం ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి మన స్పైసీకి తగ్గట్టు నేను 10 తీసుకున్నాను. అవి కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువసేపు అవసరం లేదండి, 1 మినిట్లో ఫ్రై అయిపోతాయి. మాడిపోకముందే మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంకా ఇదే ప్యాన్లో మనం ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఈ చట్నీకి, చాలా కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఒక 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ ఒక పెద్ద సైజు 2 తీసుకున్నానండి, అంతే సరిపోతాయి. ఇంకా 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. మీరైతే ఇలా కట్ చేసుకోవద్దండి, కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకోండి ఆనియన్స్ ని. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక 2 వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని ఇందులో చిన్న చింతపండు అయితే పెట్టుకోవాలండి, అంటే బాగుంటుంది ఫ్లేవరు. నార్మల్గా అయితే ఇందులో నేను టమాటో కూడా వేసుకుంటానండి, ఆనియన్ టమాటో కలిపి చట్నీ చేసుకుంటానండి, మీరు చేసేది ఇంకా బాగుంటుంది. కాకపోతే ఈరోజు ఏంటంటే ఇలా ట్రై చేస్తున్నాను అనమాట, టమాటో వేయకుండా కొంచెం చింతపండు అయితే వేసి ట్రై చేస్తున్నాను, చాలా బాగా వచ్చిందండి. ఇంకా చాలా సింపుల్ గా 5 మినిట్స్లో అయిపోతుంది, మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకా చింతపండు వేసిన తర్వాత ఒక్క 1 మినిట్ ఆగి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ 8 మిర్చి, ఇంకా అందులోనే మనం ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ ఇంకా ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఇంకా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా గ్రైండ్ చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఆ ఎండుమిర్చి అనేది చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా అది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కదా, దీనికి తాలింపు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఇంకా తాలింపు అయితే వేసుకున్నానండి. చాలా బాగుంది చట్నీ, మీరు కూడా కుదిరితే ట్రై చేయండి, బాగుంటుంది. ఇంక ఇక్కడైతే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నానండి. ఇక్కడ వీళ్ళు ఆనియన్ చట్నీ తింటారో తింటారో అని చెప్పి 1½ స్పూన్ వేసాను, కానీ తిన్నారండి, బాగానే ఉంది చట్నీ. అంత స్పైసీగా ఏం లేదు, చింతపండు వేసాను కదా, సో అన్ని కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. అప్పుడప్పుడు మనం ఇలా కొత్త కొత్త టేస్ట్లు కూడా వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయించాలి, లేదంటే ఆ పల్లి చట్నీతో గౌతమ్ రోజున తినేస్తాడు. మా వారు కూడా బాగానే ఉందన్నారు, సో ఆయనకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టించేసాను. ఇంక ఇక్కడైతే మీతో ఒక టిప్ షేర్ చేసుకోవాలండి. లాస్ట్ టైం భూమికి స్టమక్ పెయిన్ వచ్చిందని చెప్పాను కదండి, సో అమ్మమ్మ అయితే నాకు మంచి టిప్ షేర్ చేశారండి, సో అది మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వాము, జీలకర్ర, సోంపు అండి, 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని జస్ట్ నార్మల్ ప్యాన్ పైన ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అస్సలు వేయకూడదు, 3 కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, రోజు మార్నింగ్ టైంలో మనం వేడి నీళ్ళలో అంత కొంచెం 1/2 స్పూన్ మనం కలిపి పిల్లలకి ఇస్తే కనుక ఎలాంటి స్టమక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళకి ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ రావండి, అంత బాగా పనిచేస్తుందంట అమ్మమ్మ అయితే చెప్పారు. నేను 2 డేస్ నుండి పిల్లలకి అయితే హాట్ వాటర్లో కల్పిస్తున్నానండి, మార్నింగ్ నిద్ర లేదు కానీ, సో బాగానే యూజ్ అవుతుంది, సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశాను.
ఇక్కడ అయితే లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను. మా గౌతమ్ అయితే ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాడంటే, వాడికి సాంబార్ రైస్ అంటే ఎంత పిచ్చో అండి, అసలు సాంబార్ అంటే పిచ్చి. ఈ సాంబార్ పొడి యాడ్ చేశాను కదా ఈ రెసిపీలో, అందుకని వాడు నా చుట్టూ తిరుగుతున్నాడు, అమ్మ కొంచెం ఎక్కువ పెట్టమ్మా నాకు అంటున్నాడు. నార్మల్ గా రోజు నా వెనకాల నుంచి ఏడుస్తూ ఉంటాడండి, తక్కువ పెట్టు నేను తినను అంటూ ఉంటాడు. ఏ క్యారెట్ రైస్ ఏ పులిహోర ఏదో కడుతూ ఉంటాను కదా, ఏడుస్తూ ఉంటాడు. కానీ ఈరోజు మాత్రం ఇంకొంచెం ఎక్కువ పెట్టమ్మని చెప్పి అడిగి మరీ కట్టించుకుంటున్నాడు. మా భూమి అయితే అన్నిటికీ ఒకేలా ఉంటుంది, కానీ లెమన్ రైస్ అంటే మాత్రం అసలు బాక్స్ ఫుల్ కట్టేయమంటుంది. తనకి అంత ఇష్టం అనమాట లెమన్ రైస్ అంటే. సో ఇద్దరికి డిఫరెంట్ అనమాట, వీడు సాంబార్ రైస్, భూమి ఏమో లెమన్ రైస్. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి పిల్లలకి తెచ్చేసానండి. ఇక్కడ ఏమైందంటే గౌతమ్ భూమిని కొట్టాడనమాట. సో నేను కోప్పడ్డానని వాడు అలిగి నాతో మాట్లాడకుండా బయట కూర్చున్నాడు. వాడు ఏడుస్తున్నాడని చెప్పి భూమి వాళ్ళన్నీ ఓదార్స్తుంది. అసలు భూమి చాలా అంటే చాలా ఇమోషనల్ అండి, అసలు వాళ్ళన్నీ ఏడిస్తే అస్సలు చూడలేదు. వాడు వెనకాయలు కూర్చుని అన్నయ్య నీకు స్టోరీ చెప్తాను ఏడవకు అని చెప్తుంది. ఇలాంటి మూమెంట్స్ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. అంటే ఒకరినొకరు అలాగా ఓదార్చుకుంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా సామాన్లన్నీ తోమేసుకొని వెనక వైపు కూడా క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసేసుకుంటాను. సో ఇదండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.